ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాములు వరదలకు కొట్టుకుపోతుంటే అందులోని డిజైన్ లోపాలు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్లు సరిగ్గా నిర్మించకపోవడం వల్లే కొట్టుకుపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ లోపాలు సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాంల ధ్వంసంతో భూములు కోతకు గురై తీవ్ర నష్టాన్ని కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. భారీ ప్రాజెక్టులతో పాటు వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి నీటి నిల్వ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ అనేక చెక్ డ్యాంల నిర్మాణ లోపాల వల్ల ప్రతిసారి భారీ వరదలకు కొట్టుకుపోతున్నాయి. ప్రజెంట్ చూడొచ్చు, మనం కరీంనగర్ లోయర్ మానే డ్యాం దిగువన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా కడుతున్న చెక్ డ్యాం కూడా గత రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీనికి కొట్టుకుపోయిన సగభాగం మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఇటువైపు కుడివైపు ఉన్న చెక్ డ్యాం కొంత రిపేర్ చేయడం వల్ల మళ్ళీ ఆ విధంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ ఉన్న చెక్ డ్యాం అట్లానే ఉండేది, కానీ గేట్లు ఎత్తిన తర్వాత భారీ వరదంతా వచ్చి మొత్తం చెక్ డ్యాంను ముక్కలు చెక్కలు చేస్తూ కొట్టుకొచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకు కొన్ని కాంక్రీట్ బండలు కూడా ఆ చెక్ డ్యాంకు సంబంధించిన శిథిలాలే. ఒకప్పుడు మనకు ఈ లోయర్ మానే డ్యాము గేట్లు ఎత్తినప్పుడు విడుదల చేసే నీటి పరిమాణానికి ఇటీవల వర్షాల తీవ్రత పెరిగింది, భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ఒక్కసారిగా నిండిపోవడంతో ఒక్కొక్కసారి 2.5 లక్షలు 3 లక్షల క్యూసెక్ల నీరును కూడా వదలాల్సి వస్తుంది. అట్లాంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం వల్ల కావచ్చు, నిర్మాణం టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు, మొత్తంగా ఈ చెక్ డ్యాంకు సంబంధించి మొత్తం వరద తాడికి కొట్టుకుపోయింది. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఇది ఒక్క కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నిర్మించిన ఈ యొక్క చెక్ డ్యాం ఇట్లా ఉంటే, జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చెక్ డ్యాంలు ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోతూనే ఉన్నాయి. తాజాగా మనకు జమ్మికుంట మండలం విలాసాగర్ దగ్గర కూడా దాదాపు 11 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ముక్కలుగా విడిపోయి మొత్తం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే అక్కడ చెక్ డ్యాం కొట్టుకుపోవడానికి కూడా ప్రధానంగా కారణం ఏంటంటే, మొన్న కురిసిన భారీ వర్షాలతో పాటు పైనున్న కల్వల ప్రాజెక్టు తెగిపోయింది. ఆ తెగిపోయిన వరద అంతా కూడా ఆ ప్రాజెక్టులోకి వచ్చింది. తర్వాత ఈ మనం చూస్తున్న ఈ లోయర్ మానే డ్యామ్ నీళ్లు కూడా ఆ కిందల ఇప్పుడు విలాసాగర్ వాగులోకే వెళ్తూ ఉంటాయి. అక్కడ కూడా మానేరు, ఇదే మానేరు ఆ కింది వరకు ఉంటుంది. ఈ అక్కడ ఈ రెండు వైపులో వచ్చిన ప్రవాహం వేగం ఎక్కువై మొత్తం ఆ చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో అక్కడ 11 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అయితే కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే, ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్నే యాజ్ ఇస్గా కడతా ఉంటారు. కానీ ఆ ఇంజనీర్లు డిజైన్ చేసేటప్పుడు ఈ చెక్ డ్యాంలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి జాగ్రత్తల్లో ప్రధానంగా నీటి ప్రవాహ వేగాలు ఎప్పటికప్పుడు లెక్కించాల్సి ఉంటుంది. ఎంత వరద వచ్చే అవకాశం ఉంది, గత 50 ఏళ్ల రికార్డులో ఎన్నిసార్లు ఇట్లాంటి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద వరద వస్తే ఇవి తట్టుకుంటుందా లేదా అనే అంశాలపై పరిశీలించి అట్లాంటి డిజైన్లు చేయాల్సి ఉంటుంది. ఈ డిజైన్ లోపాలే ప్రధానంగా ఈ చెక్ డ్యాంలు కొట్టుకోవడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెండు చెక్ డ్యాంలు కాకుండా మనకు ఇటు ఎలబోతారం దగ్గర కూడా వాగుపై కట్టిన వంతెన దాదాపు 7-8 కోట్లతో కట్టారు. అది కూడా మొత్తం పూర్తిగా శిథిలమైపోయింది. కొన్ని చోట్ల చెక్ డ్యాంలు బందోబస్తుగా ఉన్న చోట మాత్రం ఆ పక్కనున్న సైడ్ వాల్స్ కట్టకపోవడం వల్ల కూడా నీరు పక్కకి వెళ్ళిపోయి రైతుల పొలాలు మొత్తం కోతకు గురవుతున్నాయి. అంటే చెక్ డ్యాంపై నీళ్లు ప్రవహించేంత ప్రవహించి మిగతా నీళ్లు పక్కనకి వెళ్ళిపోతున్నాయి. ఆ పక్కన కూడా కొంత సైడ్ వాల్స్ కట్టి ఉంటే ఈ ప్రమాదం ఉండదు. కానీ సైడ్ వాల్స్ సరిగ్గా కట్టకపోవడం వల్ల నీరంతా చెక్ డ్యాంకు వెనుక వైపు ఆగిపోయి పక్కనున్న రైతుల పొలాలు కోతకు గురిచేస్తున్నాయి. ఈ ఎలబోతారం దగ్గర కూడా అదేవిధంగా చాలామంది రైతులు నష్టపోయారు. అదేవిధంగా మనకు రామడుగు మండలం మోతె దగ్గర కూడా ప్రధానంగా చెక్ డ్యాంలు మొత్తం కోతకు గురిచేసి దాదాపు రెండు వైపులా ఉన్న రైతుల పొలాలన్నీ మొత్తం దాదాపు ఎకరాల కొద్దీ మానేరు ప్రవాహంలో, తర్వాత అక్కడున్న మోతేవాగు ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన సిరిసిల్లలో అక్కడ దాదాపు 11 కోట్లతో కొట్టిన చెక్ డ్యాము రాత్రిపూట భారీ వరద ప్రవాహానికి, పైన అప్పర్ మానేరు నుంచి విడుదల చేసిన వరద ప్రవాహానికి ముక్కలు ముక్కలై కొట్టుకుపోయింది. అది డే సమయంలో అయితే అక్కడ చాలామంది సిరిసిల్ల వాసులు అక్కడ పర్యాటక ప్రాంతంగా చూస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో కనుక కట్టదిగి ఉంటే పెద్ద ప్రమాదం తప్పేది, కానీ రాత్రిపూట తిరగడం వల్ల కేవలం ఆస్తి నష్టంతో సరిపోయింది. అదేవిధంగా మనకు సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం, తర్వాత కస్బే కడుపకూరులో కూడా ఇలాగే 11 కోట్లతో నిర్మించిన మరొక చెక్ డ్యాం కూడా కొట్టుకుపోయింది. అక్కడ ప్రధానంగా గుర్తించిన లోపం ఏంటంటే, మానేరులో ఇసుక మొత్తం పూర్తిగా తీసి ఎక్కడైతే చెక్ డ్యాం కడుతున్నారో అక్కడ పునాది చాలా స్ట్రాంగ్గా వేయాల్సి ఉంటుంది. ఇసుక మొత్తం తీసేసి దాదాపు మట్టి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి బేస్ కట్టుకుంటూ వచ్చి చెక్ డ్యాం నిర్మించాలి. కానీ కొంతమంది కాంట్రాక్టర్లు కాసులకు కావచ్చు, తర్వాత ఇలా ఈ ఎస్టిమేషన్ వాల్యూలో మిగిల్చుకోవడానికి చేసిన కక్కుర్తి కావచ్చు, అక్కడ కష్మే కట్కూర్లో
11 కోట్ల విలువైన మొత్తం కొట్టుకుపోయింది దాన్ని కాంట్రాక్టర్ తోటే పెట్టించి మళ్ళీ నిర్మిస్తామని చెప్పి అధికారులు చెప్పారు కానీ అక్కడ కాంట్రాక్టర్లు మరొక వాదన తెర మీదకి తెచ్చారు మీరు డిజైన్ చేయడమే సరిగా చేయలేదు మమ్మల నిర్మాణ లోపాలు అనడం సరికాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజానికి చెక్ డ్యాములు కట్టేటప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఒక ఆనకట్ట లాంటి ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడా కట్టే టైంలో మనకి ఎక్కడైతే నీటి ప్రవాహ వేగము బాగా వెడల్పుగా ఉంటుందో ఆ వాగు కావచ్చు లేకుంటే ఇట్లాంటి ఉపనదులు కావచ్చు కట్టినప్పుడు ఎక్కడైతే వెడల్పుగా ఉంటుందో అక్కడ చెక్ డ్యాములు కడితే నీటి ప్రవాహం ఇక్కడికి వచ్చి కొంచెం పరుచుకొని పారి చెక్ డ్యామ్ మీద ఒత్తిడి లేకుండా చూస్తుంది కానీ చాలా చోట్ల ఇప్పుడు మనం ఇక్కడ ఓకే బాగా వెడల్పుగానే కట్టినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇరుకు ఇరుకు దగ్గర కట్టారు తర్వాత మూలమలుపుల దగ్గర కట్టారు మూలమలుపు దగ్గర నీటి ప్రవాహం ఒక్కసారిగా తోసుకొని వచ్చి చెక్ డ్యాముల కొట్టేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే నీటి నియంత్రణను ఆపాలని చూసే ఆనకట్ట ఉంటుందో అవి క్వాలిటీ లేకపోవడం వల్ల ఇట్లా కొట్టుకుపోతున్నాయి ఇటు జగిత్యాల జిల్లాలో కూడా తాజాగా మనకు పెద్దవాగు మీద కొరట్ల మండలం పెద్దవాగు మీద ధర్మారం దగ్గర నిర్మించిన 3 కోట్లతో నిర్మించిన మరొక చెక్ డ్యామ్ కూడా కొద్ది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది ఇట్లా మనకు అనేక చెక్ డ్యాములు కొట్టుకుపోతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వము మనకు 2021లో మిషన్ కాకతీయ ఆపేసిన తర్వాత దాదాపు 1200 చెక్ డ్యాములు నిర్మించాలని చెప్పి నిర్ణయించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాగులు కావచ్చు ఇట్లాంటి ఉపనదులు కావచ్చు తర్వాత చిన్న చిన్న ప్రవాహాల మీద కావచ్చు 1200 చెక్ డ్యాములు నిర్మించాలని నిర్ణయించింది ఇందుకోసం 2500 కోట్లు కూడా కేటాయించింది అందులో కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 160 నుంచి 170 చెక్ డ్యాములు కట్టాలని నిర్ణయించారు అందులో చాలా వరకు పూర్తయినాయి ఒకటొకటిగా ఇట్లా కొట్టుకుపోతూ ఉన్నాయి ఇట్లాంటి క్వాలిటీ లోపాలు నిర్మాణ లోపాల కారణంగానే ఇదంతా జరుగుతుందనేది విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి కొట్టుకుపోయిన ప్రతిసారి ఒక్కొక్క చెక్ డ్యామ్ వాల్యూ మనకు మినిమం 2 కోట్ల నుంచి మొదలుకుంటే 11-20 కోట్ల దాకా కూడా ఉన్నాయి ఒక్కొక్క చెక్ డ్యామ్ కనుక కొట్టుకుపోతే 20 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది ఇట్లా ఓవరాల్గా ఇప్పటివరకు కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్లలో దాదాపు 10కి పైగా చెక్ డ్యాములు కొట్టుకుపోయినాయి వీటన్నిటినీ మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు కానీ వాటి క్వాలిటీ కానీ తర్వాత భవిష్యత్తులో అవి మళ్ళీ ఉంటాయన్న విషయంలో మాత్రం ఎలాంటి గ్యారంటీ ఉండడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెక్ డ్యాంల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకొని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ V6 న్యూస్ కరీంనగర్ నుంచి